హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనం వేసుకునే జీన్స్ ప్యాంట్కి పెద్ద జేబు లోపల చిన్న జేబు ఎందుకుంటుంది, షర్ట్స్కి వెనకాల ఈ లూప్ ఎందుకుంటుంది, లాలీపాప్ పుల్లకి హోల్ ఎందుకు, పెన్ క్యాప్స్కి వెనకాల చిన్న హోల్ ఎందుకుంటుంది, కొన్ని క్యాప్స్కి పైన బబుల్ ఎందుకుంటుంది, ల్యాప్టాప్ చార్జర్స్కి చిన్న సిలిండర్ షేప్ ఎందుకుంటుంది, షూస్కి పక్క సైడ్లో హోల్స్ ఎందుకుంటాయి, స్కేల్కి చిన్న హోల్ ఎందుకుంటుంది, ఇయర్ ఫోన్ జాక్కి రెండు లేదా మూడు రింగులు ఎందుకుంటాయో చూద్దాం. అలాగే కోకోకోలా టిన్కి చిన్న హోల్ ఎందుకుంటుందో చూద్దాం. కాళ్ళకి వేసుకునే షూస్కి హోల్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే వాటిలో దూర్చి లేస్ అనేవి కట్టుకోవడానికి. కానీ సైడ్కి ఎక్స్ట్రా హోల్స్ కూడా ఉంటాయి, అవి దేనికో తెలుసా? చాలా వరకు అందరూ టూ హోల్స్ డెకరేషన్ కోసమే అనుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే షూ లేస్ని మరింత టైట్గా కట్టుకోవడానికి అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఫసక్లాగా ఆలోచించినట్టే. నిజానికి ఈ హోల్స్ అనేవి వెంటిలేషన్ కోసం అవి అక్కడ ఉన్నాయి. షూ లోపల కూడా గాలి వెళ్ళడానికే అవి పెట్టారు. ఈ హోల్స్ లేకపోతే షూ లోపలికి గాలి వెళ్ళక సాక్స్ కంపు కొడతాయి, స్మెల్ కనపడదు కానీ తెలుస్తుంది. మనం రాసే పెన్ క్యాప్కి ఒక చిన్న హోల్ ఉంటుంది. చాలామంది ఏమో ఇంక్కి కొంచెం గాలాడడానికి, అలాగే ఇంక్ లీక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పుకుంటారు. నిజానికి ఈ హోల్ ఎందుకు ఉంటుందంటే, బయట దేశాల్లో చిన్నపిల్లలు క్యాప్లని నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మింగేస్తుంటారు. అలా మింగేసినప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటే బాడీలోకి ఎయిర్ అనేది ఫ్లో అవ్వదు, ఈ క్యాప్ అడ్డం వస్తుంది. అదే క్యాప్కి హోల్ ఉంటే క్యాప్ని మింగిన ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది ఆ హోల్ ద్వారా. సో పెన్ క్యాప్ మింగిన బ్రతికే అవకాశం అంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పెన్ క్యాప్ల వల్లే 100 మంది పిల్లలు పెద్దవాళ్ళు చనిపోతుంటారు. చిన్నపిల్లలు చాలా వరకు లాలీపాప్స్ తింటుంటారు. లాలీపాప్ అంతా తినేసిన తర్వాత ఒక చిన్న స్టిక్ మిగులుతుంది. కొంతమంది అయితే దాన్ని కూడా నమిలేస్తారనుకోండి. ఎవరంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే టైప్ వాళ్ళు ఆ స్టిక్ని కూడా నమిలేస్తారు. లాలీపాప్ తినేసిన తర్వాత ఆ స్టిక్కి పైన ఒక చిన్న హోల్ ఉంటుంది, అది ఎందుకుంటుందో మీకు తెలుసా? ఈ హోల్ అనేది లాలీపాప్ని ఆ లాలీపాప్ ఉన్న పొజిషన్ నుండి ఎటు కదలనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఆ స్టిక్కి ఆ చిన్న హోల్ అనేది లేకపోతే లాలీపాప్ ఎప్పుడైతే పిల్లలు నోట్లో పెట్టుకుంటారో అప్పుడు కిందకి జారిపోతుంది. ఈ లాలీపాప్స్ అనేవి ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు చాలా వేడిగా ఉంటాయి. సో పైప్ అనేది ప్లాస్టిక్ కాబట్టి ఆ హోల్లోకి చాకో వెళ్తుంది. ఒకవేళ వెళ్ళకపోతే తినేటప్పుడు నోటికొచ్చింది కూడా జారిపోతుంది. మీరు కూడా లాలీపాప్స్ తినేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆ హోల్లోకి చాకో వెళ్ళకపోతే జారిపోతుంది. అందరిలో ఉన్నప్పుడు జారితే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదనుకుంటా. మనం చలికాలంలో మన చెవులని కవర్ చేసుకోవడానికి ఒక టోపీ పెట్టుకుంటాం. ఆ టోపీకి పైన ఒక చిన్న బబుల్ ఉంటుంది, అది ఎందుకు ఉంటుందో తెలుసా? షిప్లలో పనిచేసే వాళ్ళకి చిన్న చిన్న రూమ్స్ని ఉండడానికి ఇచ్చేవాళ్ళు. ఈ టోపీలను పెట్టుకుని వాళ్ళు ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. చిన్న రూమ్ కాబట్టి తప్పకుండా తలకి దెబ్బ తగులుతుంది. అలా దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ టోపీల పైన చిన్న బబ్బుల్ని అనేది పెట్టారు. కానీ మెల్లమెల్లగా కంపెనీలన్నిటికీ కూడా ఈ ట్రెండ్నే ఫాలో అవుతూ ఇప్పటికీ ఈ ఫ్యాషన్ స్టైల్లోనే ఉండే వాటిని అమ్ముతున్నారు. కోకోకోలాకి చిన్న హోల్ ఉంటుంది, ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? కింద మధ్యలో ఉంటే తాగడానికి ఏమీ మిగలదు. అప్పుడు కోకోకోలా ముందు పెట్టుకొని నా మొహం మీరు చూడాలి, మీ మొహం నేను చూడాలి. సో పైనే ఉంటుంది హోల్. చాలామంది గ్రిప్ కోసం అనుకుంటారు, కానీ కాదు, అది స్ట్రాని హోల్డ్ చేయడానికి, అంటే స్ట్రాని పట్టుకోవడానికి ఇచ్చిన ఒక హోల్డర్. స్ట్రాని డైరెక్ట్గా ఈ టిన్లో వేసుకొని తాగితే స్ట్రా అనేది అటు ఇటు జరుగుతుంది. కానీ ఈ హోల్ ద్వారా స్ట్రా అనేది టిన్ లోపలికి వెళ్తే స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇండియాలో అయితే డైరెక్ట్గా తాగేస్తాం, కానీ బయట దేశాల్లో వాళ్ళకి సోకులు ఎక్కువ కాబట్టి స్ట్రా వేసుకొని తాగుతారు. స్కేల్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది, ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?
కొంతమంది ఇలా ఆలోచిస్తారు, ఈ హోల్తో చిన్న చిన్న సర్కిల్స్ని డ్రా చేయడానికే ఈ హోల్ ఉంది అని. కానీ నిజానికి ఆ హోల్ స్కేల్ని హోల్డ్ చేయడానికి, అంటే పట్టుకోవడానికి మ్యానుఫ్యాక్చర్ చేశారంట. చాలామంది స్కేల్ అని డ్రాలలో ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే చేతులకి దురద ఎక్కువ కాబట్టి. ఇలా డ్రాలలో స్కేళ్ళని ఇరికించే సమస్య రాకూడదని కంపెనీ వాళ్ళు ఈ చిన్న హోల్ని పెట్టారు. ఈ హోల్ ద్వారా స్కేల్ని పట్టుకోవచ్చు. వినడానికి కొంచెం సిల్లీగా ఉన్నా ఇదే నిజం. మన అందరికీ ల్యాప్టాప్ ఛార్జర్ మీద ఒక చిన్న సిలిండర్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ సిలిండర్ మన ఛార్జింగ్ పోర్ట్ నుండి కొంచెం దూరంలోనే ఉంటుంది. చాలామంది ఇది ఏదో డెకరేషన్ కోసం పెట్టారనుకుంటున్నారు. నిజానికి ఇది మన ల్యాప్టాప్ ఛార్జర్కి ఎలక్ట్రికల్ నాన్సెన్స్ని రానివ్వకుండా అడ్డుపడుతుంది. అలాగే కరెంట్ అనేది అప్పుడప్పుడు ఫ్లక్సివేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఇది అచ్చం ఒక స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. ఇయర్ఫోన్ రింగ్స్. ఇయర్ఫోన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసేటప్పుడు ఒక జాక్ ఉంటుంది, దానికి రెండు రింగులు లేదా మూడు రింగులు ఉండడం జరుగుతుంది. నిజానికి ఆ రింగులు ఏంటి అని మనకి ఎప్పుడో ఒకప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది. ఈ రింగులే మనకి లెఫ్ట్ ఇయర్కి రైట్ ఇయర్కి ఆడియోని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. మూడుగా ఉంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇక మూడవదేమో మైక్రోఫోన్లో ఆడియోని రికార్డ్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే ఈ మూడు రింగులని డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పుకోవచ్చు. లూప్ ఆన్ షర్ట్స్. ఈ ఫ్యాక్ట్ అనేది మన కల్చర్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన దేశంలో అయితే షర్ట్స్ వెనక ఉండే ఒక చిన్న హోల్ని బట్టల్ని హ్యాంగ్ చేసుకోవడానికి అని అనుకుంటాం. కానీ దీన్ని పెట్టింది మాత్రం సింగిల్గా ఉన్నారా లేక రిలేషన్షిప్లో ఉన్నారా అనేది ఈ షర్ట్ మనకి ఇండికేట్ చేస్తుంది. అచ్చం ఫేస్బుక్ లాగా ఐ ఆమ్ సింగిల్ ఐ ఆమ్ ఇన్ రిలేషన్షిప్ అని మనమే పెట్టుకుంటాం కదా. అలాగా ఈ ట్రెండ్ ఫారెన్లో చాలా వైరల్ అయింది. ఈ ట్రెండ్ని ఇంకా కంపెనీలు మార్చలేదు. ప్రతి షర్ట్ మీద లూప్ అనేది కంపెనీలు తయారు చేస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పిన నిజాలు మీకు తెలియకముందు మీరు ఏమనుకునేవారో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.